ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే సోనీ ఒక హెడ్సెట్ ఉంది మన దగ్గర, దాన్ని అన్బాక్స్ చేద్దాం అనుకుంటున్నాం. దాని మోడల్ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు, WHCH510 అని ఉంటుంది. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. వాటికంటే ముందు మనం ఏం చేద్దామంటే, ఒక ఎక్స్టెన్షన్ ఉందన్నమాట. ఆ ఎక్స్టెన్షన్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఆ వీడియో అనేది కార్డ్స్లో వదిలేస్తా, అక్కడ చూడనట్టయితే చూడండి. అది ఎట్లా పనిచేస్తుందంటే, మనకి ఇప్పుడు ప్రైసెస్ ఫ్లక్చువేట్ అయినప్పుడు కానీ ఆ ప్రైసెస్ వేరియేషన్స్ కానీ, ఎప్పుడు తగ్గింది ఎప్పుడు తగ్గుతుంది, లాస్ట్ ప్రైస్ ఏంది, హైయెస్ట్ ప్రైస్ ఏంది, మొత్తం డీటెయిల్గా మనకు నోటిఫికేషన్స్ కావాలంటే అలర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. ప్రైస్ తగ్గినప్పుడు మనకు అలర్ట్ వస్తుందన్నట్టు. అండ్ ఇలాగనైతే మనం సెట్ చేసుకొని మనం నచ్చిన ప్రోడక్ట్స్ మనం కొనుక్కోవచ్చు, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ దేనిలోనే పెట్టుకోవచ్చు అన్నట్టు అది. ఓకే, అండ్ మనం టాపిక్లోకి వెళ్ళకంటే ముందు మీరు ఏం చేయాలంటే, మన ఛానల్ మీకు ఎన్నో వీడియోస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం, ఎడ్యుకేషనల్ వీడియోస్ కానీ టెక్ వీడియోస్ కానీ ఇలా ఎన్నో వీడియోస్ మేమైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎంతోమందికి యూస్ఫుల్ అవుతుంది. పెద్ద వాళ్ళు ఆర్డర్ చేసిన అమెజాన్ తిమ్మంటే అన్నీ తీసుకొస్తుంటే అన్బాక్సింగ్ చేస్తాను. ఆల్రెడీ 10 సార్లు అన్బాక్స్ చేసినా అన్బాక్స్ చేస్తాను. పెళ్లి వేసిండు అరే మాది సార్, 10 రూపాయలకి బ్లేడ్ దొరుకుతుంది వంకచ్చుకుంటే మీద ఉండడా, నేను నన్ను వంకరమో వంకడుతుంది వచ్చేటప్పుడు. పేమెంట్ కూడా పెట్టుకురా, కొంచెం పాష్ ఉంటుంది బ్రో దాంతో నీతే తెలుసా. అరే ఇప్పుడు వీడియో రాదురా అందుకు తీస్తుంది అంతే ఆ వీడియో రాదా, మంచి మంచి షాట్లు ఉంటాయి చూసినా అంతే తీస్తుంది నుంచి. అండ్ మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే, ఇది వచ్చేసి బ్లూటూత్ హెడ్సెట్. ఇది ఈ హెడ్సెట్లో మనకు బ్లూటూత్ 5.0 వర్షన్తో వస్తుంది అన్నట్టుది. అండ్ అలాగే ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, దీని పెద్ద బరువు కూడా ఏం లేదు, బాగా హల్కా ఉంది అన్నట్టుది. అండ్ దీని లోపల మనకు గూగుల్ అసిస్టెంట్ కూడా వాడచ్చు అన్నట్టు. అండ్ ఇంకేంటంటే మనకు దీనిలో మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఇంకా చూడండి, చిన్న తలకాయనకి చిన్నగా, పెద్ద తలకాయనకి పెద్ద తలగా, అర్థమవుతుంది కదా. ఇట్లయితే వాడచ్చు. అండ్ అలాగే అదే కాకుండా మనం దీన్ని ఇట్లా అడ్జస్ట్ కూడా వేసుకోవచ్చు, వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా. అండ్ వీటిని ఇట్లా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, 90 డిగ్రీస్ తిరుగుతుంది అన్నట్టుది. ఇవ్వండి, ఈ విధంగా అయితే రొటేట్ అయితే అవుతుంది. అండ్ దీని లోపల స్పెషల్గా ఏంటంటే మనకి ఇది టైప్ సి కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, అదైతే టైప్ సి కేబుల్ ఇది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే దీనికి ఒక 3 బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ అనిపిస్తుంది ఒకటి వాల్యూమ్ బటన్స్ అయితే 2 బటన్స్ ఉంటాయి, తగ్గు ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి. అండ్ అలాగే సెంటర్లో పవర్ బటన్ ఉంటుంది. అండ్ దీని పక్కన చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ కనెక్షన్ కూడా ఉంది. అండ్ దాని పక్కనే మనకు ఒక బ్లూ లైట్ కానీ లైట్ ఇండికేషన్ ఉంటుందన్నట్టు. మనం పవర్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు మనకు దీని లోపల సౌండ్స్ కూడా వస్తాయి అన్నట్టు, పవర్ ఆన్ ఆఫ్ పవర్ ఆఫ్ అని చెప్పి సౌండ్స్ కూడా వస్తాయి. అండ్ ఈ సెట్టింగ్స్ అయితే మనకి దీనిలో అయితే మనకు కనిపిస్తున్నాయి. 35 అవర్స్ వరకు అయితే మనకి ఇదైతే మనం పెట్టుకుని అయితే యూజ్ చేయొచ్చు అంటున్నారు వీళ్ళు. దీనిపైన అయితే అదే ఉంది. ఓకే, 35 అవర్స్ అంటే మీకు మ్యాక్సిమం అయితే మీకు నాకు తెలిసి ఒక 24 అవర్స్ అయితే రావచ్చు అని నాకు అనిపిస్తుంది. అయితే ఇంతవరకు నేను పూర్తిగా అయితే వాడలేదు, వాడిన తర్వాత కూడా నేను ఒక స్పెషల్గా దీని మీద ఒక వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో మట్టుకైతే ఇప్పటికైతే ఇంతవరకే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే, దీని లోపల మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం, దీని లోపల నెగటివ్స్ ఏంటని చెప్పి. నాకు దీని లోపల నచ్చింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నాకు నచ్చింది దీని లోపల ఈ బిల్డ్ క్వాలిటీ అనేది. నాకు ఇది ఒరిజినల్ లా కూడా అనిపించట్లేదు, ఇది అంత క్వాలిటీగా ఏమైతే వీళ్ళు ఇవ్వలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనము 4120 రూపీస్ పెట్టినప్పుడు
దీని లోపల మనకు ఎన్ఎఫ్సి అనేది ప్రొవైడ్ చేయలేదు, ఎన్ఎఫ్సి కూడా ప్రొవైడ్ చేయలేరు. అదొకటి సెకండ్ పాయింట్ నాకు నచ్చింది. అండ్ ఫస్ట్ మెయిన్ పాయింట్స్ అయితే అవి రెండే. అండ్ మనం ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ మనకు లెఫ్ట్ అని ఇండికేషన్ ఉంటుంది ఇక్కడ, అండ్ ఇక్కడ రైట్ అని ఇండికేషన్ ఉంటుంది, రైట్ ఇయర్ అని చెప్పి. ఇవైతే మనం చూసుకుని అయితే వాడుకోవచ్చు, మీ ఇష్టం ఎట్లన్నా పెట్టుకోండి, అంతగా సౌండ్ ఉంటుంది. ఓకే, అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చడైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగో ఇలాగే ఎన్నో వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాం. అండ్ టేక్ కేర్ అందరికీ, బాయ్. అందరి ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, ఉంటాను.